ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలను బట్టి చూసుకున్నట్లయితే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీల వాళ్ళని తిట్టడం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మళ్ళీ అధికార పార్టీ వాళ్ళని తిట్టడం ఇదే అవుతూ ఉన్నది సో ఈ సంస్కృతి పైన మీ అభిప్రాయం ఏంటి రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ అనే సహజం అవి హుందాతనంగా ఉండాలి గౌరవంగా ఉండాలి అంతేగాని వ్యక్తిగతంగా వెళ్ళకూడదు వ్యక్తిగత కుటుంబాల జోలికి వెళ్ళకూడదు మహిళల జోలికి వెళ్ళకూడదు అదే విధంగా హౌస్లో లేని వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఈ విధంగా వెళ్ళకూడదు క్యారెక్టర్ అసాసినేషన్స్ అనేది చేయకూడదు బాడీ షేమింగ్ అనేది అస్సలు చేయకూడదు రాజకీయాల్లో కానీ రోజు నేడు ఎలా అయిపోయిందంటే ముఖ్యంగా రాజకీయాల్లో ఏ ముందు లేరా మనం మాట్లాడితే చెల్లిపోతుంది అన్నట్టుగా భూతో మాట్లాడితేనే వీళ్ళు లీడర్ అన్నట్టుగా తయారైంది ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే చట్ట సభల్లో చర్చ అనేది అర్థవంతమైన చర్చ జరిగేది రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి ఏమీ ఉండాలి అక్కడ ఎంతోమంది మేధావులు కూర్చొని వాళ్ళ సలహాలు ఇచ్చేవాళ్ళు అధికార పక్షం ఏదన్నా తప్పిదాల్లోకి వెళ్తుంటే పా ప్రతిపక్షం అనేది ఈ విధంగా వెళ్ళొద్దండి అని చెప్తే అప్పుడు అధికార పక్షం కూడా దాని వైఖరిని మార్చుకొని ముందుకెళ్లే వాళ్ళు హుందాతనంగా ఉండేటివి రాజకీయాలు కానీ నేడు ఇది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను గమనించింది ఏంటంటే ఇక్కడ పరిస్థితులు అనేది చాలా ఘోరాది ఘోరంగా తయారయ్యాయి ఏ విధంగా అంటే లిమిట్స్ క్రాస్ చేసి మరీ వెళ్తూ ఉన్నాయి దీంట్లో ఇక్కడ నేను ఎవరిని వక్రీకరించాలని కాదు ఇంకేం కాదు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాలు అనే విధంగా ఉన్నాయి ఎందుకంటే నేను ఈ బూతుల గురించి ప్రత్యేకంగా చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ముందు తర్వాత ఎందుకని చెప్తున్నా అంటే ఆయన రాకముందు ఈ విధంగా బూతులు ఇవేం లేవు ఆయన వచ్చిన తర్వాతే బూతులు వచ్చాయి ఎందుకు ఈ మాట అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నడి రోడ్డు మీద కాల్చి చంపండి అని చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు అంటే అప్పుడు చాలా ఆవేశపూరితమైన మాటలు మాట్లాడాడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆవేశం సర్వసహజం అనుకున్నారు చూసి చూనట్టు ఉన్నారు ఆ రోజు అతను మాట్లాడే మాటలో కొంతమంది మూర్ఖులు దాన్ని ఎత్తారు పైకి ఆయన ఏదో పెద్ద హీరో అయినట్టు ఈ విధంగా ఆ తర్వాత ఏమైంది అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు నీ పనితో చెప్పుకోవాలి కానీ ఏమైందో తెలుసా అండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పు కొడాలి నాని ఆంబట్టి రాంబాబు అదే విధంగా మంత్రి రోజా ఈ కొడాలి నాని అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడంటే తల్లిని దూషించే విధంగా తల్లిని తండ్రిని ఇద్దరిని దూషించే విధంగా ఒక ఓడ్డు ఉంటుంది ఆ ఓర్డు నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ మాట మాట్లాడితే అతనికి నాకు తేడా ఉండదు ఆ విధంగా దూషిస్తాడు మళ్ళీ కొన్ని అన్పార్లమెంటరీ ఓట్స్ అనేది చాలా యూజ్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా అంబటి రాంబాబు గారు రోజా గారు ఒక మహిళ అయ్యి ఉండి ఆమె కూడా ఇదే విధంగా దిగజారి నోట్లో ఎవరిది పెట్టుకున్నావు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఈ విధంగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఆమె మాట్లాడే భాషా పదజాలం ఇవన్నీ ఎంత హీనంగా ఉన్నాయంటే అంత హీనంగా ఉన్నాయి అవుట్ని ఎవరు ఈ విధంగా మాట్లాడుతుంటే ఎవరు హెచ్చరించాలి సభా నాయకుడు కావచ్చు వాళ్ళ పార్టీ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు వరకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు వాళ్ళ వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు ఏదో మాస్ లీడర్స్ అయినట్టు ఆ బూతుల్ని ఎలివేట్ చేస్తూ ఈ విధంగా మాట్లాడడమే కరెక్ట్ మంచిగా మాట్లాడితే వాటి చేతగానే వాడినట్టు వక్రీకరిస్తూ ఉన్నారు ఈ విధంగా వక్రీకరించడం వల్ల ఏమవుతుందంటే సమాజం పొల్యూట్ అవుతూ ఉంది ఒక మంచి రాజకీయ నాయకుడు ఉంటే సమాజం బాగుపడుతుంది ఇలాంటి నాయకులు సమాజంలో ఉండబట్టి సమాజం పొల్యూట్ అవుతూ ఉంది ఈరోజు రీసెంట్గా ఒక మంత్రి రోజా గారు కూడా అన్నారు రెండు మూడు రేపు లేక జరిగింది దానికే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఒక ఆడబిడ్డ ప్రాణం పోతే ఈ విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన నువ్వు ఏంది ఈ విధంగా ఇద్దరు పైన అంటే అదే నీ 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 ఇంట్లో ఉండే నీ కూతురుకి ఎవరికో జరుగుంటే ఇదే విధంగా మాట్లాడతావా అంటే ఇంత దిగజారి మాట్లాడుతూ అంటే చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే వాళ్ళే ఆ విధంగా మాట్లాడుతున్నారు మనం మాట్లాడితే తప్పు లేదులే అని మాట్లాడుతూ అంటే రాంగ్ వే లేకపోయి గైడ్ చేస్తూ ఉన్నారు సమాజాన్ని అంతే అందరినీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు మంచిగా మాట్లాడి కరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే రే వాడు సోది చెప్తున్నాడు వాడికి ఏం పని లేదు వాడికి చేత కాదు అని ఈ విధంగా వక్రీకరిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు నేడుండే రాజకీయాల్లో అది మారాలి ఆ తీరు మారినప్పుడే సమాజం బాగుంటుంది రాజకీయ నాయకులు అంటే మంచి వాతావరణం అనేది ఉండాలి రీసెంట్గా చూసాం రెండు రోజుల క్రితం కేసీఆర్ గారు ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి పరామర్శించారు చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు ఇవన్నీ మీరు చూసినట్లయితే గతంలో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని అనేక సార్లు విమర్శించారు రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు రేవంత్ రెడ్డి గారు కానీ ఆ విమర్శలు అనేది ప్రతి విమర్శగా ఆ రోజు అక్కడి వరకే ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు వచ్చి ఎవరికన్నా బాగలేనప్పుడు వచ్చి పరామర్శించారు అది రాజకీయాల్లో ఉండాల్సిన వైఖరి ఒకప్పుడు మనం తీసుకుంటే గతంలో అనేక మంది పార్టీ ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళ ప్రతిపక్ష నాయకుల పేర్లు కూడా వేరే పార్టీ అధికారంలో ఉండేటప్పుడు పెట్టి గౌరవించే వాళ్ళు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన హైదరాబాద్లో మనం చూసుకుంటే కేబిఆర్ పార్క్ ఉంది కదండి జలగం వెంగళరావు గారి పార్కు అదేవిధంగా కొన్ని మా మరిచనారెడ్డి హెచ్ఆర్డిఏ ఉంది ఈ విధంగా కొన్ని ఉన్నాయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఉంది కృష్ణకాంత్ గారి పార్క్ ఉంది ఈ విధంగా ఇవి ఉన్నాయి కదండి ఇవన్నీ మీరు చూసినట్లయితే ఈ పార్టీ ఈ వీళ్ళంతా నేను చెప్పిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళ పేర్లు పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా అండి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అంటే వాళ్ళందరూ రాజకీయ ప్రత్యర్థులే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళంతా అసెంబ్లీలో పోటా పోటీగా మాట్లాడుకున్న వాళ్ళే కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళని గౌరవించాడు ఏ రోజు కానీ సభలు నియమాలు దాటి మాట్లాడలేదు హుందాతనంగా ఉన్నారు ఆ రోజున్న చెన్నారెడ్డి గారు కావచ్చు జనార్దన్ రెడ్డి గారు కావచ్చు విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు రోసయ్య గారు కావచ్చు ఇలాంటి ఎంతోమంది ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేశారు కానీ ఆ రోజు విమర్శలు అనేది హుందాతనంగా గౌరవంగా ఉండే ఆ రోజు వరకు ఉండేది మళ్ళీ స్నేహభావంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేశారు కానీ ఈరోజు ఇప్పుడు ఇలాంటి కొడాలి నాని అంబటరం ఇలాంటి రాజకీయ నాయకులు వచ్చే రాజకీయాలు పొల్యూట్ అయిపోయాయి రాజకీయం అంటే యువతకి ఏంట్రా ఇంత బ్లడ్ దట్టి పాలిటిక్స్ అనే విధంగా అంటూ ఉన్నారు ఆ విధంగా తయారయ్యాయి ఇవిట్లో మార్పులు రావాలంటే ఇలాంటి నాయకుల్ని మనం ఓటుతో బుద్ధి చెప్పాలి ఓటుతో బుద్ధి చెప్తే ఇలాంటి వాళ్ళందరిని ఇంటికి పంపించి మంచి నాయకులు ఎన్నుకుంటే మంచి భాష వింటాం అదేవిధంగా మనం రాజకీయ కూడా బాగుంటాయి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది లేకపోతే ఈ విధంగా ఉంటారు దీంట్లో మనం ప్రముఖంగా ఒక విషయం నేను ప్రస్తావించదగలిగిన మహిళలను గౌరవిస్తామని వీళ్ళు ప్రత్యేకంగా చెప్తామనుకుంటారు కదండి ఆ ఒక సభలో లేని ఒక మహిళ గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య ఒక మాజీ మంత్రి తల్లిని నిండు సభలో ఆ క్యారెక్టర్ అసెసినేషన్ చేశారు ఎవరో తెలుసా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే దీన్ని బట్టి మీరు చూడండి వీళ్ళు మహిళలకు గౌరవిస్తామంటారు మహిళలు ఎవరైనా మహిళలే ఈరోజు అటుపక్క ఉండే వాళ్ళైన మహిళ ఇటుపక్క రాజకీయాలకు సంబంధం లేని మహిళని క్యారెక్టర్ అసోసినేషన్ చేశారు అంటే వీళ్ళ పుట్టుకలు ఎలాంటివి ఆ రోజు ఆ విధంగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్పందించలేదు అంటే ఆయనే ఆయనే ప్రోత్సహించాడని ఆయన అర్థం కదా అంటే దీన్ని బట్టి ఈ విధంగా ఉంటే రేపు మార్పు ఏం వస్తుంది అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు భారతి రెడ్డి గారు ఉన్నారు విజయమ్మ గారు ఉన్నారు షర్మిళ గారు ఉన్నారు షర్మిళ గారు పాదయాత్ర చేశారు విజయమ్మ గారు అనేక యాత్రలు చేశారు భారతి గారు చేశారు అనేక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని డైరెక్ట్గా క్యారెక్టరైజేషన్ చేసి మాట్లాడు కానీ ఎప్పుడు వాళ్ళని అనలేదు గౌరవించారు మహిళలుగా అది వీళ్ళకు ఉండే హుందాతను వాళ్ళకి లేనిది ఇలాంటివి ప్రతి ఒక్క పార్టీలో ప్రతి ఒక్కరు తెలుసుకుంటే రాజకీయాలు బాగుంటాయి సమాజం బాగుంటుంది ఇలాంటి ఎవడైనా కానీ తప్పు బూత్ మాట్లాడడం తప్పు అది ఏ పార్టీ వాడైనా కానీ అందుకని నేను చెప్పదగిలిన ఫైనల్గా రాజకీయాల్లో బూతులు అనేది ఉండకూడదు ఒక మంచిగా అర్థవంతమైన చర్చ జరగాలి శాసనసభలో శాసనసభలో అర్థవంతమైన చర్చ జరిగిన రోజు ఏమవుతుందంటే రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చలు జరుగుతాయి రాష్ట్రం అభివృద్ధి చెందింది ప్రజలు జీవితాలు బాగుపడతాయి మనకు ఓటేసిన ప్రజలకు మనం న్యాయం చేయలేకపోతే మనం పదవిలో ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అందుకని వాళ్ళు మనకు ఓటేసిన ప్రజలకు మనం మంచి చేస్తే మన పదవుకు ఒక సార్థకత ఉంటుంది అది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గ్రహించి ఇలాంటి బూతులు పక్కన పెట్టి అర్థవంతమైన చర్చలు చేసి పోటీ పడాలి అభివృద్ధిలో పోటీ పడాలి బూతుల్లో కాదు ఈ విధంగా మంచిగా మంచి రా రాజకీయ వాతావరణాన్ని తీసుకొని రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యే విధంగా ఉండాలి ఇలాంటి బూతులకి చెక్ పెట్టాలని నేను కోరుకుంటూ ఉన్నాను సో ఇది ఇలా ఉంటే ఏపీలో యువత పరిస్థితి ఎలా ఉంది అంటారు ఏపీలో యువత పరిస్థితి ఎలా ఉంది అంటే ఈరోజు ఏపీలో ఇది ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి కావచ్చు మనం మొదలు పెడితే ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో అద్భుతంగా కంబైన్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ తెలంగాణ కోస్తాంధ్ర మూడు ప్రాంతాలు కలిసి ఉండేటివి ఆ రోజు హైదరాబాద్ రాజధానిగా ఉండేది ఆ రోజు అందరూ యువత అక్కడ చదువుకొని ఇక్కడే మన హైదరాబాద్లోనే ఉద్యోగాలు వాళ్ళు ఈ విధంగా కొంతమంది ఆ కర్ణాటక దగ్గరగా అంటే ఇప్పుడు అనంతపురం జిల్లా వాళ్ళు కర్ణాటక దగ్గరగా బోర్డర్లో ఉంటే వాళ్ళు బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు ఇటు చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా వాళ్ళ దగ్గరగా ఉండేవాళ్ళు ఇటు చెన్నైకి వెళ్ళేవాళ్ళు మిగతా వాళ్ళు హైదరాబాద్కు వచ్చి ఈ విధంగా సెటిల్ అయ్యేవాళ్ళు ఇక్కడ మా ఉద్యోగాలు చేసుకుంటూ రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యంగా ఇది రాజకీయ నాయకులకే కాదు యువతకు కూడా ఒక ఛాలెంజ్ ఎందుకంటే రాజధాని లేదు రాష్ట్రానికి అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు రాజధాని తీసుకొని రావాలని అమరావతి అన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు అదేవిధంగా రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాల వాళ్ళు యాక్సెప్ట్ చేసి అమరావతిని రాజధానిగా ఎన్నుకు దానికి శంకుస్థాపన చేశారు దాంట్లో సచివాలయం కట్టారు అసెంబ్లీ కట్టారు హైకోర్టు కట్టారు అదేవిధంగా అనేక ప్రభుత్వ భవనాలు కట్టారు కొన్ని కంపెనీలు తీసుకొని వచ్చారు ఈ విధంగా తీసుకొని వచ్చారు ఇదంతా మనం ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే డబ్బును బట్టి అవుతుంది అదేవిధంగా ఒక రాజధాని కట్టాలంటే ఎంత టైం పడుతుందండి కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ళు టైం వేస్ట్ చేశాడు నేను వస్తే రాజధాని కట్టేస్తాను ఇక్కడే రాజధాని ఉండిస్తాను నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పి చెప్పాడు ఆ రోజు ప్రజలు కూడా ఏమనుకున్నారు రే చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ళు అయిందా ఏదో అసెంబ్లీ అంట సచివాలయం అంట హైకోర్టు అంట ఏవో కొన్ని రోడ్లు వేసి ఒక రెండు మూడు కంపెనీలే తీసుకొని వచ్చాడు ఇంకా అంతా అయిపోలేదు కదా జగన్ వస్తే బాగా చేస్తాడేమో యువకుడుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడుకి అరవై ఏళ్ళు పైన ఉంది ఈయన ఇంత చేశాడంటే జగన్ ఇంకా బాగా చేస్తాడేమో లే అని చెప్పి అవకాశం ఇచ్చినారు జగన్ గారు కూడా ఆ రోజు అనేక ఫేక్ హామీలు ఇచ్చారు ఫేక్ మాటలు చెప్పారు ఫేక్ ప్రోపకంటైజ్ చేస్తారు అది జనాలు నమ్మి అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు ముఖ్యంగా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో యువత పాత్ర అనేది ఉంది ఎందుకు యువతంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఓట్లేసారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు కంపెనీలు తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నాడు కంపెనీలు తీసుకొని వచ్చి పెడుతూ ఉండి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి వాళ్ళకి ఏం తెలియలేదు ఏముంది వస్తూ ఉన్నాయి జగన్ వస్తే ఇంకా ఎక్కువ తీసుకొని వస్తాడేమో లే అని చెప్పారు మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే జగన్ ఏమన్నాడు ఇదేదో హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇస్తాడంట ఇవి ఇస్తాడంట అవే కొత్త పేర్లు చెప్తా ఉన్నాడు సరేలేరా చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు చేసినాడు కదా మనం చూసినాం కదా జగన్ కూడా ఒక అవకాశం అంటున్నాడు ఇద్దాంలే ఏం చేస్తాడు అన్నట్టుగా అవకాశం ఇచ్చినారు అందరూ కలిసి యువతంతా ఆ రోజు డెబ్బై లోకల్ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కంపెనీలు తెచ్చిపెట్టున్నాడు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక కంపెనీలని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క టైప్లో కంపెనీలు తెచ్చిపెట్టాడు ఆ కంపెనీలు తెచ్చిపెట్టినప్పుడు ఆ కంపెనీల్లో ఎవరైతే మన యువత ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఎవరు జగన్ ఈయన కంపెనీలు తెస్తానని చెప్పాల డెబ్బై ఐదు పర్సెంట్ ఇవి తెస్తానని చెప్పాడు ఇప్పిస్తా అన్నాడు అప్పుడు వచ్చి రే మన ఇంటి పక్కనే కంపెనీ ఉంది కదా జగన్ వచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఇస్తాడంటారా చూద్దాం లేరా అని వాళ్ళు ఆశపడ్డారు మళ్ళీ ప్రత్యేక హోదా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా దేలేదు నేను ప్రత్యేక హోదా తెచ్చేస్తాను ప్రత్యేక హోదా తెస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెచ్చిన దానికంటే ఎక్కువ కంపెనీలు వస్తాయి మనకప్పుడు అందరూ కంపెనీలు పెడతారు మన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే మన పూర్తిగా ఉచిత విద్య ఉచిత విద్యుత్ ఇచ్చేస్తాను ఈ విధంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు అప్పుడు యువతంతా ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు అఖండ మెజారిటీతో గెలిపించారు అఖండ మెజారిటీతో గెలిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా అండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రజల సమస్యలు చెప్పుకునే దానికి ఒక ప్రజావేదిక అనేది కట్టున్నాడు అప్పుడు ఇప్పుడు మనకి తెలంగాణలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రగతి భవన్ అని చెప్పారు అదే విధంగా ప్రజావేదిక అనేది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టున్నారు అక్కడికి ఎవరైనా ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు అలాంటి ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి గారు కూల్ చేశారు డిస్ట్రక్షన్ మళ్ళీ యువతకు ప్రత్యేక హోదా వేస్తా అని చెప్పాడు ప్రత్యేక హోదా ఈ రోజు వరకు నాలుగున్నర ఏళ్ళైనా ప్రత్యేక హోదా అనే మాటే ఎత్తటం లేదు మళ్ళీ మూడోది డెబ్బై ఐదు పర్సెంట్ లోకల్ కంపెనీలో రిజర్వేషన్ అన్నాడు కదండి ఈరోజు డెబ్బై ఐదు పర్సెంట్ కాకపోగా ఉండే కంపెనీలు ఎల్లగొట్టేస్తా ఉన్నాడు ఈరోజు అమర అనేది చిత్తూరు జిల్లాలో చుట్టు నెల్లూరు జిల్లా ఈ చుట్టుపక్కల జిల్లాలో అనేక మందికి దాదాపుగా ముప్పై నలభై వేల మందికి పైగా ఉపాధి అలాంటి కంపెనీని వెళ్ళగొట్టారు ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాలో అనేక కంపెనీలు వెళ్ళగొట్టు వీళ్ళ పార్టీ నాయకుల కమిషన్ల కోసం వెళ్ళగొట్టేశారు ఇక్కడ నష్టపోయింది ఎవరు యువత ఎందుకంటే కంపెనీలు అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి నాకు ఉద్యోగం చేసేదానికి లేదు నాకు నేను దూరం వెళ్ళి చేసుకోలేను ఇంటి దగ్గరుండి ఈ విధంగా ఉన్నాను అప్పుడు ఏమవుతుంది ఈ విధంగా అవుతుంది మళ్ళీ ఫీజు రిఎంబర్స్మెంట్ అంటారు ఒకప్పుడు ప్రాపర్ కాలేజ్ టు గవర్నమెంట్ ఉండేది దాన్ని ఏం చేశాడు ఈ వీళ్ళ అకౌంట్లు వేస్తే వాళ్ళ అకౌంట్లు వేస్తే అది ప్రాపర్గా వేయకుండా వీళ్ళ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లు వేస్తా అని ఈరోజు యువత చదువుకున్న వాళ్ళకి సర్టిఫికేట్లు రాకుండా కాలేజీల్లో ఈరోజు హైదరాబాద్లో నేను చూస్తూ ఉంటాను కొన్ని ఏరియాస్లో ఎప్పుడైనా వెళ్తూ ఉంటాను ఆంధ్రా వాళ్ళంటే ఎక్కడంటే మాకు ఈ విధంగా సర్టిఫికేట్లు రాలేదు మేము ఈ విధంగా ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కోచింగ్ తీసుకుంటూ ఉన్నామంటున్నారు అంటే ఏ విధంగా అయిపోయిందో చూడండి పక్క రాష్ట్రానికి యువత వలస వెళ్ళే విధంగా అయిపోయింది పరిస్థితి రాష్ట్రంలో యువత గంజాయికి డ్రగ్స్కి ఈ విధంగా అలవాటు చేసి వాళ్ళని తప్పుద్రోవులు పోవడానికి జగన్మోహన్ రెడ్డి కారకులయ్యారు ఉద్యోగాలంటే ఐదు వేలు పది ఐదు వేలు లోపలేరా మీ బతుకులు మీరు ఐదు వేలతోనే బతకాలి అలాంటి ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి చూపిస్తూ ఉన్నాడు మీరు ఎదిగిపోతే అంటే ఈ ఐదు వేలతోనే గడుపుతున్నారా ఇప్పుడు ఉపాధి ఉద్యోగ అవకాశాలు అంటే నీ కుటుంబ జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఉండాలి ఓకే నువ్వు ఐదు వేలు ఇచ్చేసి నీ బతికింతేరా అంటే ఎలా ఉంటుంది నీ ఓట్ల కోసం రాజకీయం చేస్తూ ఉన్నావు నీ ఓట్ల కోసం ఎందుకు ఈ మాట అంటూ ఉన్నా అంటే నువ్వు నిజంగా యువత భవిష్యత్తును మార్చాలంటే మంచి కంపెనీలు తీసుకుని మన వాళ్ళకు పది వాడికి పదివేలు ఇరవై వేలు వాడు టాలెంట్కి తగినంత సంపాదించుకునే దారి చూపి అప్పుడు వాడు సంపాదించుకుంటాడు వాడు సంపాదించుకున్న తర్వాత వాడు ఆటోమేటిక్గా వాడి ఇల్లుని వాడు చుట్టుపక్కల ఉండేదాన్ని అంతా డెవలప్ చేసుకుంటాడు వాడికి వీలైనంత పది మందికి సహాయం చేయగలుగుతావు వాడిని చూసి ఒక పది మంది చదువుకుంటారు పది మంది ఈ విధంగా ఉండాలి అప్పుడు పది ఒక ఊరిలో పది మంది ఉన్నారు పది మంది చదువుకుంటే ఆటోమేటిక్గా వాడికి వాడు డెవలప్ చేసుకుంటాడు వాళ్ళ ఇంటిని వాడింటిని వాడు బై వాడి జబ్బులు తీసుకొని ఊరంతటి ఏవల్ల ఊర్లో పది మందో వంద మంది యువకులు ఉంటాయి ఆ వంద మందిని బాగా చదివిపించి మంచి కంపెనీల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే వాడు సెటిల్ అయితే వాడు ఆటోమేటిక్గా దాన్ని డెవలప్ చేసుకుంటాడు వంద మంది వంద ఇల్లు వెరైటీ కట్టుకొని డెవలప్ చేసుకుంటే వాడి పరిసరాలని అన్ని పక్కన పక్కన పెట్టి ఒక కమ్యూనిటీ తయారవుతుంది అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది అంతే కదా వాడి జీవన విధానం మారుతుంది ఐదు వేలు ఇచ్చేస్తే ఐదు వేలు తేమొస్తాయండి ఈరోజు కరెంట్ ఛార్జీ వెయ్యి రూపాయలు ప్లస్ వస్తూ ఉంది ప్రతి ఇంట్లో మినిమం ఆంధ్రప్రదేశ్లో వెయ్యి రూపాయల పైన వస్తా ఉంది ఇంకా నిత్యావసర సరుకులు బస్సు ఛార్జీలు పెట్రోల్ ఛార్జీలు అన్ని పెంచేసారు ఐదు వేలు ఎక్కడికి వస్తుంది వీడు అప్పు చేస్తేనే వస్తుంది రాష్ట్రం చేసే అప్పే కాకుండా వీడు అప్పు చేసుకొని ఈ విధంగా ఏమైపోతా ఉంది పరిస్థితి బతుకులు నాశనం అయిపోతున్నాయి యువత మొత్తాన్ని నాశనం చేశారు ఎలాగంటే ఈ రోజు యువత పరిస్థితి ఎలా ఉంది అగమ్య గోచరంగా ఉంది చదువుకున్నామంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడు ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగాలు లేవు ఇంకేదైనా పనికి వెళ్దామంటే పని లేదు ఇంకేమవుతున్నారు వాళ్ళ ఖాళీగా ఉండి సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కూతురు విదేశాల్లో చదువుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువత ఏమో చదువుకునే దానికి ఫీజు రియంబర్స్మెంట్లు ఈ విధంగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారేమో పెత్తందారుడు ఆయనకు ఊరికి ఒక ప్యాలెస్ ఉంది పేదవాడికి ఒక ఇల్లు గోడ లేకుండా గుడిసెల్లో ఈ చిన్న చిన్న ఇళ్ళలో మగ్గుతూ ఉన్నారు ఈ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో ఉండే యువత మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మినందుకు ఈరోజు మోసపోయారు రేపు మళ్ళీ యువతకి మంచిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు ఎందుకంటే ఈ విధంగా ఉంటే ఇంకేముంటుందండి లేదంటే పక్క రాష్ట్రాలకు వలసలేయి పక్క రాష్ట్రాల్లో బతకాల్సి వస్తుంది కానీ మన రాష్ట్రంలో ఏదంటే రాజధాని ఏదంటే చెప్పుకోలేని స్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవుతున్నారు